నేను నిరాకార చమకీలి ప్రకాశపుంజాన్ని నేను నిరాకార ఆత్మను దేహరూపి కుటీరంలో జ్యోతిగా అయ్యి మెరుస్తున్నాను. నేను నిరాకార ఆత్మను నేను నిరాకార చమకీలి ప్రకాశపుంజాన్ని పతిత పావనుడు శివబాబా, నా ఆత్మకు అవినాశి తండ్రి, పతిత పావనుడైన శివబాబా, నా ఆత్మకు అవినాశి తండ్రి, బాబానే సర్వోచ్చ శక్తి, ఈ పతిత కలియుగపు ప్రపంచాన్ని పావనంగా చేసి సత్యయుగపు ప్రపంచంగా తయారు చేస్తూ ఉన్నారు. నా ఆత్మకు బాబాని శ్రేష్ఠ చరిత్రవంతులుగా శ్రీ లక్ష్మీనారాయణులుగా తయారయ్యే లక్ష్యాన్ని ఇచ్చారు. బాబా యొక్క సత్యజ్ఞానమే నాకు కలియుగపు అన్ని అలజడులను సమాప్తం చేసింది. బాబా యొక్క సత్యజ్ఞానం నాకు శ్రేష్ఠ కర్మలను చేయడం నేర్పించింది. పుణ్యకర్మలను చేయడం నేర్పించింది. బాబా యొక్క సత్యజ్ఞానం నాకు పుణ్యకర్మలను చేయడం నేర్పించింది. బాబా ఇచ్చిన గుణాలు మరియు శక్తులతో నేను ఆత్మ గుణవంతునిగా తయారవుతున్నాను. పరమాత్మ తండ్రి శివబాబానే నా ప్రపంచం.
బాబానే నా ప్రపంచం. పరమాత్మ తండ్రి శివ బాబానే నా ప్రపంచం. బాబాలోనే నా ప్రపంచం, బాబానే నా సర్వస్వం. నా సంపూర్ణ ప్రపంచం శివ బాబానే. బాబానే నా సర్వస్వం. బాబా తప్ప వేరెవ్వరూ లేరు. ఈ పాత కలియుగి సృష్టితో నాకెటువంటి సంబంధము లేదు. ఈ పాత ప్రపంచంలో పాత శరీరంలో ఉంటూ నా పాత్రను పూర్తి చేస్తున్నాను. కానీ నా మనస్సు బుద్ధి మాత్రం రాబోయే స్వర్ణిమ ప్రపంచంలోనే ఉంది. ముక్తిధామ నివాసి శివబాబాతోనే ఉంది. ఈ కలియుగి ప్రపంచంలో కేవలం అందరి తోడును నిభాయిస్తున్నాను. నా కర్మ సంబంధాల ఖాతాను సమాప్తం చేసుకుంటున్నాను. ఈ కలియుగి సృష్టి ముళ్ళ అడవిని శివబాబా సత్యయుగి పూలతోటగా తయారు చేస్తున్నారు. ముక్తిధామ నివాసి శివబాబాతో ఉన్నాను. ఈ కలియుగి ప్రపంచంలో తోడును నిభాయిస్తున్నాను. నా కర్మ సంబంధాలను సమాప్తం చేస్తున్నాను. ఈ కలియుగి ముళ్ళ అడవిని భోలానాథుడైన శివబాబా సత్యయుగపు పూలతోటగా తయారు చేస్తున్నారు. స్వీట్ హోమ్ శాంతిధామం మరియు సుఖధామం ఇప్పుడు నా కళ్ళ ఎదురుగా ఉన్నాయి. కాబట్టి నా బుద్ధి ఒక్క శివబాబా స్మృతిలోనే మగ్నమై ఉంది. నేను శివబాబా స్మృతిలో మగ్నమై ఉన్నాను. స్మృతి నన్ను శక్తిశాలిగా మరియు గుణవంతునిగా తయారు చేస్తుంది.
నన్ను గుణవంతునిగా మరియు శక్తిశాలిగా తయారు చేస్తూ ఉంది. ఏదైనా దేహధారిని స్మృతి చేసినట్లయితే ఆ స్మృతి ఆత్మను బలహీనంగా చేస్తుంది. నేను ఆత్మ బాబా తలంపులో బలహీనతల నుండి ముక్తి అవుతున్నాను. తేలికగా అవుతున్నాను. నేను జ్ఞానస్వరూప ఆత్మను పరమాత్మ తండ్రి శివబాబానే నా ప్రపంచం, బాబానే నా ప్రపంచం. బాబానే నా సర్వస్వం. పరమాత్మ పిత శివబాబానే నా ప్రపంచం, బాబానే నా ప్రపంచం. నేను జ్ఞానస్వరూప ఆత్మను, నేను జ్ఞానస్వరూప ఆత్మను, నేను జ్ఞానస్వరూప ఆత్మను. పరమాత్మ జ్ఞానంతో నిండుగా ఉన్న నేను జ్ఞానగంగను. నా ఆత్మ నుండి పరమాత్మని జ్ఞానం యొక్క కిరణాలు వెలువడి పూర్తి ప్రపంచంలోని ఆత్మల వరకు చేరుతూ ఉన్నాయి. పరమాత్మ జ్ఞానంతో నిండుగా ఉండే నేను జ్ఞానగంగను. I am the richest in the world. I am the richest in the world. I am the richest in the world. నా ఆత్మ నుండి పరమాత్మని జ్ఞానం యొక్క కిరణాలు వెలువడి పూర్తి విశ్వంలోని ఆత్మలకు చేరుతున్నవి. పరమాత్మ జ్ఞానంతో నిండుగా ఉండే నేను జ్ఞానగంగను. నా ఆత్మ నుండి పరమాత్మని జ్ఞానం యొక్క కిరణాలు వెలువడి పూర్తి విశ్వం యొక్క ఆత్మలకు చేరుతున్నవి. పూర్తి విశ్వంలోని ఆత్మలందరూ ఈ సత్యజ్ఞానం వైపు ఆకర్షితమవుతున్నారు. పరమాత్మ జ్ఞానాన్ని వెతికే ఆత్మలన్నీ
సత్యాన్వేషణ కోసం వెతికే ఆత్మలన్నీ ఈ శివబాబా యొక్క సత్యజ్ఞానం వైపుకు ఆకర్షితమవుతున్నారు. నా ఆత్మ నుండి పరమాత్మ జ్ఞానం యొక్క కిరణాలు వెలువడి పూర్తి విశ్వంలో ఉండే సర్వాత్మలకు చేరుతున్నాయి. పరమాత్మ జ్ఞానంతో నిండుగా ఉండే నేను జ్ఞానగంగను. ఐఎమ్ వెరీ పవర్ఫుల్. ఐఎమ్ వెరీ పవర్ఫుల్. ఐఎమ్ వెరీ పవర్ఫుల్. నా ఆత్మ నుండి పరమాత్ముని శక్తులు కిరణాల రూపంలో వెలువడి పూర్తి విశ్వంలోని ఆత్మల వరకు చేరుతున్నాయి. ఆత్మలందరికీ జ్ఞానసూర్యుడైన శివబాబా యొక్క జ్ఞానపు వైబ్రేషన్స్ చేరుతున్నాయి. విశ్వంలోని అనేక ఆత్మలు సత్య జ్ఞానం వైపుకి ఆకర్షితమవుతున్నారు. పరమాత్మ జ్ఞానాన్ని వెతికే ఆత్మలకు, సత్యాన్వేషణలో ఉండే ఆత్మలకు శివబాబా యొక్క సత్యజ్ఞానం ఆకర్షితం చేస్తుంది. ఆత్మలందరికీ జ్ఞానసూర్యుడైన శివబాబా యొక్క జ్ఞాన వైబ్రేషన్స్ చేరుతూ ఉన్నాయి.
प्रकट हुआ है। ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान तिमिर मिटा। Shoot.